లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తొలి విడత కసరత్తును ఏఐసిసి అగ్ర నాయకత్వం పూర్తి చేసింది తెలంగాణలోని సుమారు పది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు ప్రాంతీయ కుల సమీకరణాలు రాజకీయ నేపథ్యం సర్వేల్లో విజయ అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది అభ్యర్థుల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని ఏఐసిసి వర్గాల సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది పెద్దపల్లెలో గడ్డం వంశీ మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి నిజామాబాద్లో టి జీవన్ రెడ్డి మహబూబాబాద్లో బలరాం నాయక్ చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి నల్లగొండలో రఘువీర్ రెడ్డి కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డిల పోటీకి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారి అభ్యర్థిత్వాలకు సిఈసి ఆమోదం తెలిపినట్టు సమాచారం ఇక జహీరాబాదు స్థానానికి మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ ఉజ్వల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఏఐసిసి కార్యాలయంలో సమావేశం నిర్వహించింది ఏఐసిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంబికా సోని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వంటి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పరిశీలనలోకి వచ్చిన అభ్యర్థుల వివరాలు స్కూటిని అనంతరం మిగిలిన అభ్యర్థుల వివరాలను సీఈసి ముందుంచారు రెండున్నర పాటు జరిగిన భేటీలో సునీల్ కనుగోలు సహా ఏఐసిసి స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందు పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను పరిశీలించారు మొదటగా సింగిల్ పేర్లతో కూడిన స్థానాలను కమిటీ పరిశీలించింది మొత్తంగా ఎనిమిది నుంచి పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది ఈ మేరకు జాబితాను ఈక్షణమైన విడుదల చేసే ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు మిగతా స్థానాలపై చర్చించిన మరోమారు సమావేశమై సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేతామనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది సికింద్రాబాద్ లో ఇటీవలే పార్టీలు చేరిన బొంతు రామ్మోహన్ లేదా ఆయన భార్య నాగరి కర్నూలు లో మల్లూర్ రవి సంపత్ కుమార్ వరంగల్ లో దారా సాంబయ్య సహా మరొకరు మల్కాజ్గిరిలో చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మెదక్లో మైనంపల్లి హనుమంతరావు నీలం మధు ఆదిలాబాద్ లో ఆదివాసీలైన ఇద్దరు నేతల పేర్లపై చర్చ జరిగినట్టు తెలిసింది ఆయా స్థానాలపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది